டிசம்பர் 1 2023 శుక్రవారం డిసెంబర్ 1 2023 ఫ్రైడే అనంతపురం మార్కెట్ సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం. దిగుమతి రెండింటికి వాళ్ళు స్వల్పంగా పెరిగింది. నిన్న 1,05,000 చెల్లికంటే దిగుమతి అయితే ఈరోజు ఆ సంఖ్య 1,10,000 పెరిగింది. ఇక ధరల విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే, నిన్న అన్నమయ్య జిల్లా వ్యాప్తం కానీ కన్నడ కానీ అన్ని చోట్ల ధర తగ్గింది. దానికి ప్రధాన కారణం కాయలు క్వాలిటీ లేకపోవడం, రెండవది తమిళనాడులో భారీ వర్షాలు కురవడం, అక్కడ అమ్మకాలు లేక అన్ని మార్కెట్లు కూడా నిన్న నెమ్మదించాయి. ఇవాళ అనంతపురం మార్కెట్పై పైన కూడా ప్రభావం పడ్డది. అయితే అనంతపురం జిల్లా వ్యాప్తంగా మాత్రం పెద్దగా వర్షాలు లేవు, ఆకాశం మేఘవర్తం ఉందంటే వర్షాలు లేవు, కానీ ఇక్కడ దిగుబడి ధరలు తగ్గడంతో అక్కడ ఆ ప్రభావం అనంత మామూలు అనంతపురం మార్కెట్ యొక్క ప్రభావం అన్ని మార్కెట్ల పైన పడేది. ఇప్పుడు ఇక్కడి మార్కెట్ల ప్రభావం అక్కడ పడుతుంది. ఇక ధరల విషయానికి వస్తే ఈ ఫిల్టర్ పొడికాయలు, జ్యూస్ కాయలు 70, 80, 90, 100, 110, 120 ఇవన్నీ 130 రూపాయలు ఒక అన్క్వాలిటీలు. క్వాలిటీ ఉన్న మీడియం క్వాలిటీ 150 రూపాయలు నుంచి 60 రూపాయల దగ్గర నుంచి 200 రూపాయల వరకు మీడియం క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉన్నవి. నెంబర్ వన్ టాప్ క్వాలిటీ 200 రూపాయల దగ్గర నుంచి 230, 240, 250, 270 టాప్ అండ్ టాప్ 300 మొత్తం మీద చూస్తే అనంతపురం మార్కెట్లో నేటికి ఇవాళ ధర బాగా తగ్గింది. నేను ఆరంభంలో టాప్ అండ్ టాప్ 350 ఇప్పుడైతే కేవలం 300 రూపాయలు. ఇంకా చాలామంది వేలం పాటలు ఉన్నాయి, మరి చూద్దాం ఈ వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ ధర మరింత పెరుగుతుందా. 350 300కి పరిమితి చూడాలి. నిన్న కూడా ఆరంభంలో 350, ఆ తర్వాత ఇతరత్ర మండీలలో ధర పెరిగింది, మరి వాళ్ళు చూడాలి. ఇది ఈరోజు టుడే అనంతపురం మార్కెట్ టమోటా స్టాక్ 1,10,000 స్మాల్ కేట్స్ అండ్ రేట్ ఈస్ 100 రూపీస్ స్టార్టింగ్ రేట్, 270 రూపీస్ ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ 300 రూపీస్. ఇది ఈరోజు అనంతపురం మార్కెట్ సంబంధించిన దిగుమతి మరియు ధరల సమాచారం. సమాచారం వచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్ అన్నదాత సుఖీ భవ. Thank you.